Hello friends, welcome to Michi Mango Style. Na peru Swati. Ee roju manam Andhra super special Gongura Niluva pachadi ela tayar cheyalo chuddamandi. So idi nelala tarabadi nilva chesukochu manamu. So Gongura Niluva pachadi ki munduga manam fresh ga unna gongurano 2 to 3 times clean chesukoni tadi lekunda arabettukovalandi fan kinda. కానీ మనం బయట గాలిలో కానీ సో మనం ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు, కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా మనం మొత్తం ఆరబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 3 ఆకులు ఉన్న గోంగూర తీసుకున్నానండి. గోంగూర 2 రకాలు ఉంటుంది కదా, ఒకటి 5 ఆకులు ఉంటుంది ఇలా, ఇంకోటి ఇలా 3 ఆకులు ఉంటుందండి. సో 3 లీవ్స్ ఉన్నది మనకు, 5 లీవ్స్ ఉన్నవి రెండు కలిపి తీసుకున్నాను నేను ఇక్కడ. సో మీ దగ్గర ఏది ఉంటుంది దాన్ని బట్టి మీరు చింతపండు అనేది వేసుకోవాలి. సో తర్వాత మనం ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండి నూనె వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె వేసి అది హీట్ అయిన తర్వాత మనము ముందుగా తొడిమే తీసి పెట్టుకున్న మిరపకాయలు అండి, ఎండు మిరపకాయలు ఇవి. సో ఎండు మిరపకాయలు వేయాలి. మనం క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. నేను 2 కట్టల గోంగూర తీసుకున్నాను. సో ఇందులో కరెక్ట్ 200 గ్రామ్స్ ఎండు మిరపకాయలు అనేది వేస్తున్నాను. 200 గ్రాముల ఎండు మిరపకాయలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం మిక్స్ చేయాలి. సో వీటిని లైట్గా ఫ్రై చేయాలండి. లోపల ఉన్న విత్తనాలు అన్నీ ఫ్రై అయ్యే వరకు, ఎక్కువసేపు చేస్తే బ్లాక్ అయిపోతాయి. సో అందువల్ల మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఎండు మిరపకాయల్ని. సో తర్వాత మనము ఇంకొక బౌల్లో చింతపండు అండి, ఇది నేను ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి నానబెట్టుకున్నాను. సో ఇవి ఎండు మిరపకాయలు వేగాయి కదా, ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకుందాము. సో నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరనండి, ఫ్రెష్ గోంగూర ఇలా మొత్తం వేయాలి. ఇలా మొత్తం గోంగూర వేసిన తర్వాత ఇది కలపాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఒకసారి మనం మూత పెట్టుకుంటే ఇది మొత్తం మనకు మగ్గిపోతుంది. సో మొత్తం దగ్గరగా పడిపోతుంది. ఒకసారి మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మనం ఇలా ఉంచినట్లయితే అది మొత్తం దగ్గర పడిపోతుంది. సో ఈలోపు మనం ఈ చింతపండుని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుందాం. సో చింతపండు మొత్తం నానిపోయి ఉంటుంది కదా, ఇది పిసకాల్సిన అవసరం ఏం లేదండి. మొత్తం రసం బయటికి తీయాల్సిన అవసరం లేదు. సో చింతపండు కూడా ఒకసారి కడిగి నానబెట్టాను నేను. సో అది వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత చూడండి మనకు గోంగూర ఇలా మగ్గిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి. కొద్దిగా పైనుంచి కింది లోపల ఉన్న ఆకులు ఇంకా ఫ్రై అయిండవు కదా, సో అవన్నీ ఇలా పైకి తీస్తూ ఒకసారి లైట్గా దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ మొత్తం ఆ గోంగూర అంతా మరీ ఫ్రై అయ్యే వరకు మనము చేసి కలుపుకోవాలండి. వీటిని ఫ్రై చేయాలి. సో ఇలా మగ్గిపోయి మొత్తం ఆకులు అన్నవి దగ్గర పడుతాయన్నమాట. సో అప్పుడు మనకు కరెక్ట్గా ఫ్రై అయినట్లు. సో కొద్దిగా ఎక్కువసేపే ఫ్రై చేయాలి, ఎందుకంటే తడి ఉన్నట్లయితే కొద్దిగా మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదు కదా. అందువల్ల ఇంకోసారి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా దగ్గర పడింది కదండి, ఆల్మోస్ట్ మనకు 75-80% ఫ్రై అయింది. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ లేకుండా, వాటర్ మొత్తం డ్రైన్ చేసాం కదా, నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఆ చింతపండు వేసి ఒకసారి బాగా కలపాలి. సో ఈ చింతపండులో ఉన్న వాటర్ కూడా మొత్తము ఫ్రై అయ్యేంత వరకు మనం గోంగూర ఈ చింతపండు మొత్తం మిక్స్ చేయాలండి. ఇలా చూడండి, సో ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. సో చింతపండు ఇంకా గోంగూరను స్మాష్ చేస్తూ కలపాలి. సో అలా అయితే మనకు చింతపండులో ఉన్న వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. ఇలా మొత్తం చింతపండు ఎక్కడ సైడ్ అనేది ఉండకుండా మొత్తం ఇలా గోంగూరతో రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం దగ్గర పడేంత వరకు. చూడండి మొత్తం ముద్దలాగా అయిపోయింది ఇలా. సో ఇలా మొత్తం స్మాష్ చేసి మనం కలిపినట్లయితే చింతపండు అన్నది ఎక్కడ తడి లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక పాన్ మీద ఇవి మెంతులు అండి, జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు ఫ్రై చేశాను. సో తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని మనం మిక్సీ చేసి పౌడర్లా చేసుకోవాలి. సో మొత్తం అన్నీ ఒకేసారి మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా జస్ట్ కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎండు మిరపకాయల్ని పౌడర్ చేసుకోవాలి మనము. సో ఇలా పౌడర్లా అవుతుంది కదా. ఇందులో మనము తర్వాత కాల్చిపెట్టుకున్న మెంతులు, ఇవి మెంతులు కూడా వేసి మనం మిక్సీ చేయాలి. సో ఇలా పౌడర్ రెడీ అవుతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నీ వేసి బాగా పౌడర్లా మిక్స్ చేయాలి మనం వీటిని కూడా. సో ఇలా మొత్తం రెడీ అయిన పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. మీరు ఏ బౌల్లో అయితే గోంగూర నిల్వ పచ్చడి అన్నది స్టోర్ చేస్తున్నారో అదే బౌల్లో తీసుకున్నాను నేను. ప్లాస్టిక్ కంటైనర్ అయితే మనకు బాగుంటుందండి, స్టీల్ లేదంటే జాడి అన్న యూస్ చేయొచ్చు, గాజు జాడి. నెక్స్ట్ అదే మనం మిక్సీ జార్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర చింతపండు మిశ్రమంని వేసి ఒకసారి కచ్చపచ్చగా చేసుకోవాలి. ఎక్కువ పేస్ట్లా చేయకుండా జస్ట్ లైట్ కచ్చపచ్చగా 2 రౌండ్స్ ఇస్తే
చేస్తే సరిపోతుంది మనం ఇక్కడ గోంగూరని. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పౌడర్లో మనం మిక్సీ చేసుకున్న గోంగూర చింతపండు మిశ్రమం మొత్తం వేసి ఈ కారం పొడి అంతా గోంగూరకు పట్టేటట్లు కలపాలి మొత్తం. సో ఇలా మిక్స్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లు ఆ ఎండుమిరపకాయల పౌడరు ఎల్లిపాయలు అన్నీ మనకి గోంగూర మిశ్రమానికి పట్టేటట్లు మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి. సో ఫైనల్గా మనకి ఇది గోంగూర పచ్చడి. సో నెక్స్ట్ ఇందులో మనం పోపు వేయాలండి నూనె. సో నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో నేను ఆయిల్ వేసాను. ఆల్మోస్ట్ ఒక 200 grams ఆయిల్ అనేది వేసాను. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా, సో జీలకర్ర ఆవాలు, శనగపప్పు, శనగపప్పు కూడా వేసాను నేను. సో జీలకర్ర ఆవాలు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఫ్రై అయిన తర్వాత మనం వేడిగా ఉన్న ఆయిల్ అయితే అస్సలు గోంగూర పచ్చడిలో వేయకూడదండి. ఇది మొత్తం చల్లగా అయిపోవాలి మనము. జస్ట్ 5 to 10 minutes పక్కన పెట్టండి. జస్ట్ 10 minutes పెడితే సరిపోతుంది. సో 10 minutes లోపు మనకు చల్లగా అయిపోతుంది కదా నూనె. సో అప్పుడు చల్లగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిలో వేయాలండి ఇలా. సో ఇలా వేస్తే మనకు ఫైనల్గా సో ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అనేది రెడీ అవుతుంది. మనం హాట్గా ఉన్న ఆయిల్ వేసినట్లయితే సో ప్లాస్టిక్ కంటైనర్ అయితే అది మొత్తం మెత్తగా అయిపోతుంది కదా, సో ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఆయిల్ అన్నది చల్లగా ఉన్నప్పుడే మనం యాడ్ చేయాలి గోంగూర పచ్చడిలో. సో చూడండి ఫైనల్గా ఇది ఆంధ్ర స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి. ఇది మనకు ఎన్ని నెలలైనా కానీ నిల్వ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ట్రై చేయండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి.